కమిటీ ఆధ్వర్యంలో అదే విధంగా వివిధ డివిజన్ల నుంచి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో చెల్లపల్లి డివిజన్ కాప్రా సర్కిల్ లో అదే విధంగా అన్ని డివిజన్లలో ఇక్కడ ఉన్న అన్ని డివిజన్లలో కూడా పెద్దలు ఇందాక మాట్లాడిన పెద్దలందరూ కూడా ఒకటే సజెస్ట్ చేస్తా ఉన్నారు రోడ్లో ప్యాచ్ వర్క్స్ చేయాలి సో లాస్ట్ లో కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగింది సో చెల్లపల్లి డివిజన్ వచ్చేసరికి 72 కాలనీలలో ఇప్పటివరకు 62 కాలనీలలో మొన్న పడ్డ వర్షాలకు మొదటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు కూడా ప్రెజెంట్ ప్యాచ్ వర్క్ జరుగుతా ఉంది సో త్వరితగతిన పనులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదే విధంగా కరెంట్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి అన్ని చెట్ల కొమ్మలు వేలాడుతున్న వైర్స్ అవన్నీ కూడా పూర్తిగా కూడా మొదటి నుంచి అనేక టీములను పెట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పని చేస్తా ఉన్నారు వారికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా పోలీస్ శాఖ అంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అని నిజంగా మనందరికీ కూడా తెలుసు శాంతి భద్రతల విషయంలో మొదటి ప్లేస్ లో ఎవరు ఉన్నారు అంటే తెలంగాణ గవర్నమెంట్ లో పోలీస్ శాఖ ఉన్నారని ఒకసారి వారికి గట్టిగా చెప్పట్లు మనం ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే నిజంగా వీరు నిర్వహిస్తున్న పాత్ర అనిర్వచనీయమని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను మండపాలలో నిర్వహిస్తున్న నిర్వాహకులకు నేను చెప్పేది ఒకటే ప్రతిదీ కూడా పర్మిషన్ తీసుకుంటే చాలా బాగుంటది అదే విధంగా స్టేజీలు వేసి మండపాలలో నిర్వహిస్తున్నప్పుడు పక్కన రోడ్లు బ్లాక్ చేసుకుంటా ఉంటారు సో బైకులు అడ్డం పెట్టి మరి బ్లాక్ చేసుకుంటారు సో ప్రాబ్లం ఏముందో అందరికీ తెలుసు బట్ తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అదే విధంగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది ఇబ్బందికరంగా మారుతది కాబట్టి మనము దారి ఇస్తే బాగుంటదని నా యొక్క సూచన అదే విధంగా తమ్ముడు కనకరాజు గారు చెప్పిండు ఖచ్చితంగా కాప్రా లేక్ దగ్గర చెల్లపల్లి లేక్ దగ్గర అంబులెన్స్ పెట్టాలి ఎందుకంటే ఇప్పటివరకు అట్లాంటివి ఏం జరగలేదు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అదే విధంగా అక్కడ అంబులెన్స్ తో పాటు అంబులెన్స్ లో ఎమర్జెన్సీ డాక్టర్ గారు కూడా ఉంటే బాగుంటదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను సో సోమశేఖర్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర రెండు అంబులెన్స్ ఉన్నాయి ఇస్తామని చెప్పినందుకు వారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మొన్న ఏంటంటే మనము ఇప్పుడు చెల్లపల్లి లేక కాప్రా లేక్ దగ్గర చెట్టు చుట్టూ పక్కల కూడా బారికేడ్స్ పెట్టాలనేసి మేము సూచించడం జరిగింది ఖచ్చితంగా చిన్న పిల్లలు వస్తారు అనుకోకుండా వాళ్ళని పట్టుకోవడం కష్టం కాబట్టి చుట్టుపక్కల మొత్తం కూడా బారికేడ్స్ పెట్టి మనుషులను పెడితే బాగుంటుందని నా యొక్క సూచన అదే విధంగా మొన్న వర్షాలకి చాలా పాములు ఉన్నాయి కాబట్టి పొదలు పొదలుగా ఉంటది కాబట్టి రోడ్డు చుట్టుపక్కల ఉన్న పొదలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాము అనుకోని సంఘటనలు జరగవచ్చు కాబట్టి స్టేట్ క్యాచర్స్ ని కూడా అలర్ట్ గా పెట్టమని అదే విధంగా చెల్లపల్లి డివిజన్ లో కుక్కలు చాలా ఉన్నాయి మరి కుక్కల్ని తీసుకుపోతున్నారు ఇంజక్షన్ చేసి మళ్ళీ అక్కడికి తెచ్చి వదిలి పెడుతున్నారు కాబట్టి చాలా జన సందోహంగా ఉంటది కాబట్టి డాగ్ క్యాచర్స్ కూడా ఆల్రెడీ ఇంటిమేట్ చేసినాము మీరు కూడా ఒకసారి చెప్తే బాగుంటదని అదే విధంగా ఇక్కడ ఉన్న యువతకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే 11 రోజులు మనం ఇళ్లకు మండపాల కాడనే ఉంటాం పడుకుంటాం అక్కడనే తింటాము సో ఖచ్చితంగా మీరు గణేశుని పూజలో ఎంత నిమగ్నమై ఉంటారో మీ తల్లిదండ్రులు కూడా మీ మీద అంతే ఒక కన్ను వేసి ఉంటారు కాబట్టి పోకున్నా సరే ఇంట్లో మంచిగా ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడనే ఉంటున్నాం మీరు ఏం భయపడద్దు అని తల్లిదండ్రులు కూడా బాధ్యతగా సమాధానం చెప్పాలని ఒక అక్కగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా గణేశులు తీసేటప్పుడు క్రేన్స్ చాలా కూడా డామేజ్ గా ఉన్నాయి గతంలో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 5 క్రేన్లు ఇవ్వడం జరిగింది ఆ 5 క్రేన్ల మూడే పని చేస్తున్నాయి 2 పని చేస్తలేవు అవి కూడా ఉక్కులు లూజ్ అయి పైన పోయినప్పుడు కింద బిఫోర్ లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ బ్యాక్ అమాంతం ఆ క్రేన్ అట్లనే ఊసిపోయి పడ్డది కాబట్టి అక్కడ కింద ఎవ్వరు కూడా లేరు కాబట్టి ఏం ప్రమాదం జరగలేదు కాబట్టి దయచేసి పోలీస్ శాఖ వారికి ఆల్రెడీ మేము ఇంటిమేట్ చేసినాము మంచి క్రేన్లు ఇంకా 2-3 ఎక్స్ట్రా కూడా ఇస్తే బాగుంటదని నా యొక్క సూచన అదే విధంగా క్రేన్లు 5 సరిపోవు ఎందుకంటే ఇక్కడ కాపురా 6 సర్కిళ్ళు అక్కడ నుంచి వచ్చే వినాయకులు కూడా ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇంకా ఒక 4-5 ఎక్కువ ఇస్తే బాగుంటదని ఆల్రెడీ పర్మిషన్ కోసము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎక్స్ట్రా క్రేన్స్ ఉన్న క్రేన్స్ మంచి పెట్టాలని నా యొక్క సూచన అదే విధంగా మనందరికీ కూడా తెలుసు నీళ్ళకి మనము గణేశులు చూడాలని ఇప్పుడు మనం యూత్ మనకు తెలిసిన వాళ్ళము చిటుక్కున్న ఒక బాటిల్ కొనుక్కుంటాం తాగుతాము
సో మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఉత్సాహం తోటి మనని నిమర్జనం చేయడం చూడడానికి వస్తారు. వాళ్ళ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, ప్రతి స్పాట్ లో కూడా వాటర్ పెట్టాలని మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు పదకొండు పదమూడు ఈ అన్ని రోజులు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం జరిగింది. సో డ్రమ్ములు పెట్టి నీళ్లు వస్తాయని మొన్న తెలియజేశారు. డ్రమ్ముల కాలం నీళ్ల కాలం పోయింది కాబట్టి మినీ వాటర్ ప్యాకెట్స్ లేదా మినీ వాటర్ బాటిల్స్ పెడితే బాగుంటుందని నా యొక్క సూచన. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైతే పార్కింగ్ ఉంటుందో సో పార్కింగ్ బోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని సిఏ గారికి నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే రూట్ మ్యాప్ ఇచ్చినట్లయితే రేపటి నుంచి మన వాట్సాప్ గ్రూప్ లలో రూట్ మ్యాప్ పలానా రూట్ ఇటు నుంచి ఇటు పోతుంది, ఇక్కడ ఇక్కడ పాయింట్ ఉంటుంది, అక్కడ స్టేజ్ ఉంటుంది అని రూట్ మ్యాప్ కూడా ఇస్తే చాలా బాగుంటుందని సిఏ గారికి ఇక్కడ ఉన్న పోలీస్ బృందానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా లేక్ కాప్రా లేక్ చెల్లపల్లి లేక్ లో గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ప్రొవైడ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ కూడా పెట్టిండ్రు సార్, అయినప్పటికీ కూడా ఏం జరగలేదు. మనం అయినా కూడా ప్రొటెక్షన్ గా ముందు జాగ్రత్త చర్యగా ఈ గజ ఈతగాళ్ళను కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చెల్లపల్లి చెరువు కాప్రా లేక్ మూడవ రోజు ఐదవ రోజు ఇట్లా వినాయక నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు అందులో వేసిన స్వామివారి పూజ చేసుకున్న వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ పత్రి గాని పువ్వులు గాని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఆ వాటర్ ప్యూరిఫై చేయడానికి అందులో క్లోరిన్ ఇంకో కెమికల్స్ ఏవైతే వేస్తారో అవి అలర్ట్ గా వేస్తే బాగుంటదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదికలు మన గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ కు రెండు స్టేజ్లు మూడు స్టేజ్లు ఇస్తా ఉన్నారు. సో స్థానిక కార్పొరేటర్లకు ఇంటిమేట్ చేసుకొని పెద్ద స్టేజ్లు వేసుకోమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనుషులు యూత్ ఎక్కువగా ఉంటారు కాబట్టి చిన్న చిన్న స్టేజ్లు వేయకుండా పెద్ద స్టేజ్లు వేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఎక్కడైతే ఎవరి కార్పొరేటర్ ఏరియాలలో ఎక్కడేస్తే బాగుంటుందని పెద్దల సలహాలు సూచనలు తీసుకొని వేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి చక్కగా పార్టిసిపేట్ చేసి భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే 43 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఒకే ఒక నేమ్ ప్లేట్ పెట్టుకొని చాలా చక్కగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ అరాకోరా ఇప్పటి వరకు జరిగినది నాకు ఊహ తెలిసి నుంచి అరాకోరా సంఘటనలు తప్ప చాలా చక్కగా సిస్టమాటిక్ గా ప్రతి మండపాలని ఆ మండపాలలో ఉన్న వినాయకులని నిమజ్జనం వరకు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్న ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సార్. రాబోయే రోజులలో కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ 11 రోజులు చాలా జాగ్రత్తతోటి మనందరం కలిసి కట్టుగా కులాలకు మతాలకు అతీతమైన పండుగ ఈ వినాయకుని పండుగ కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా అందరం కూడా గణేశుని పార్టీ ఇప్పుడు కాబట్టి ఈ 11 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణేశుని పండుగకి మనందరం కూడా మంచిగా పూజలు చేసుకుని భగవంతుని ఆశీస్సులు మనందరిపైన మెండుగా ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా మనము గణపతి పూజలు చేసుకుని గణపతికి వేడుకలు చెప్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మట్టి వినాయకుని పూజిస్తాం, రంగు వినాయకులు వద్దు. సో మనందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్టి వినాయకుల విశిష్టత మీ అందరికీ తెలుసు. వాతావరణ కాలుష్యం కానివ్వండి, అదేవిధంగా భూ కాలుష్యం కానివ్వండి, నీటి కాలుష్యం కానివ్వకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం మట్టి వినాయకుని పూజించుకుందాం. మట్టి వినాయకుని పూజించుకోవడం వల్ల మనందరికీ కూడా తెలుసు ఈ కాలుష్యాలన్నీ కూడా నివారించుకోవచ్చు కాబట్టి గణపతి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరొకసారి కోరుకుంటూ